భగవంతుడు యొక్క అంశతో వచ్చినటువంటి ఆ అపాన్ తన తమ్ముడు వ్యాసుడిగా గర్భనరకం లేకుండా పుట్టి కృష్ణ ద్వైపాయనుడుగా ఆయన ప్రకాశించి ఆయన ఈ గ్రంథాలన్నింటినీ కూడా రచించాడు. అన్నిటికంటే చివర రచించినటువంటిది భాగవతం. భాగవతంలో భగవంతుడి యొక్క లీలలను వర్ణించాడు ఆయన. అవతారములన్నింటిలోకి కూడా శ్రేష్టమైన అవతారం ఇది. అంటే మత్స్య అవతారం, మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిస్తదైవ చ. ఎన్నో అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాలలో కొన్ని తాత్కాలిక అవతారాలు, అంటే ఓ స్పెసిఫిక్ పర్పస్ కోసం వచ్చి అది శివుడు వెళ్ళిపోవటం. ఇప్పుడు మనకి మొట్టమొదటి అవతారం ఇది. అవతారాలన్నింటిలోకి కూడా మొదటి అవతారం విష్ణుమూర్తి యొక్క అవతారము భాగవతంలో ఉన్నది. భాగవతం విష్ణుమూర్తి యొక్క అవతారములను చెప్పేటువంటి కథ. మొదటి అవతారం ఇది. మొదటిది ఏముందంటే మత్స్య కూర్మ, మత్స్య అవతారం, కూర్మ అవతారం. మామూలుగా థీరీ ఆఫ్ ఎవల్యూషన్ నీరున్నది. ఈ ప్రపంచం మొదట ఆ నీరులో నుంచి భూమి వచ్చింది. నీరులో మరి చేప అంటే నీరులో తిరుగుతుంది. కూర్మ అవతారం తాబేలు, అది ఉభయచరం, భూమి మీద అన్నో నీటి మీద కూడా తిరుగుతుంది. ఆ తర్వాత జంతువు వరాహావతారం, వరాహావతారం వచ్చింది. అదే హిరణ్యాక్షుడిని చంపడం కోసం వచ్చింది. నరసింహావతారం వచ్చింది. హాఫ్ మ్యాన్ హాఫ్ ఎనిమల్ వచ్చింది. నరసింహశ్చ తర్వాత వామన. ఎవల్యూషన్లో మొదట ఏదో పొట్టివాడు వామనుడు వచ్చాడు. అక్కడి నుంచి శ్రీరామచంద్ర పరశురాముడు వచ్చాడు. అడవుల్లో తిరుగుతూ గండ్రగొడ్లళ్ళు వాటి ఉపయోగించేవాడు. ఇంకా మనిషి పెరుగుతూ వచ్చాడు. శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఆ తర్వాత కృష్ణుడు వచ్చాడు. ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. అంటే ఆ ప్రాథమికమైనటువంటి అపరిపక్వ దశలో నుండి మానసికంగా అత్యంత పరిపక్వ దశ చెందినటువంటి కృష్ణావతారం. తర్వాత ఏదో బుద్ధుడు కలికి అనుకోండి. కనుక మత్స్యావతారం మొదటిది, కూర్మావతారం రెండవది. ఎట్లా కానీ పురాణాలు చదివితే ఈ వరస లేదు. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుంటున్నాము. ఏమి సంకల్పం చెబుతున్నారు మీరు? ఆద్య బ్రహ్మణ ద్వితీయ వరార్థే సెకండ్ హాఫ్లోకి వచ్చాము బ్రహ్మ సృష్టిలో శ్వేతవరాహ కల్పి అని చెబుతున్నాం. ఇది శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహావతారం మొదటి అవతారం ఈ కల్పంలో. అంతేగాని మత్స్యావతారం కాదు. మత్స్యావతారం మధ్యలో ఎక్కడో వచ్చింది. ద్రవిడ దేశపు రాజు సత్యవ్రతుండు అని చెప్పి ఏదో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత మత్స్యావతారం వచ్చింది. బలిచక్రవర్తి కాలంలో కూర్మావతారం వచ్చింది. బలిచక్రవర్తి తండ్రి విరోచనుడు, విరోచనుడి తండ్రి ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడి యొక్క సోదరుడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడి కాలంలో వచ్చింది వరాహావతారం. ఈ సృష్టి మొట్టమొదట జలములో నుండి భూమి వచ్చిన తర్వాత స్వార్థంతో హిరణ్యాక్షుడు ఈ భూమిని మళ్ళీ ముంచివేయటానికి ప్రయత్నించాడు అని కథ. ఆ హిరణ్యాక్షుడిని చంపటానికి వరాహావతారం వచ్చింది. ఈ అవతార కథలలో కూడా ఇక్కడ కొన్ని భాగవతంలో చెప్పిన కథ ఒకటి. వరాహావతారంలో వచ్చాడు, యుద్ధం చేశాడు, హిరణ్యాక్షుడిని చంపాడు. అంతవరకు భాగవతంలో మనకు కనిపిస్తుంది. కానీ కాళికాపురాణం ఉన్నది. కాళికాపురాణంలో వరాహావతార కథ కొంచెం మార్పు కనిపిస్తుంది. తంత్రగ్రంథాలలో మరికొన్ని విశేషాలు కనిపిస్తాయి. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు, వరాలు పొందాడు. అసలు మామూలుగా హిరణ్యాక్ష వరాలు అంటారు. హిరణ్యాక్షుడు ఏం వరాలు కోరాడు? కానీ రకరకాలైనటువంటి వరాలు కోరినవాడు హిరణ్యకశిపుడు. ఏదో పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఆయుధాల చేత చావకూడదు, దేవతల చేత చావకూడదు, మనుషుల చేత చావు, ఇవన్నీ ఇన్ని వరాలు కోరినవాడు హిరణ్యకశిపుడు. కానీ పేరు మాత్రం హిరణ్యాక్ష వరాలు అని వచ్చింది. హిరణ్యాక్షుడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు, ఏదో శక్తులు పొందాడు, తర్వాత విష్ణుమూర్తి వచ్చి సంహరించాడు. భాగవతం చెబుతున్న కథ ఇది. కానీ తంత్రగ్రంథాలలో మరో కథ ఒకటి ఉన్నది. హిరణ్యాక్షుడు వజ్ర వారాహి సాధన చేశాడు. వజ్ర వారాహి తంత్రగ్రంథాలలో దేవత చిన్నమస్త, వరాహముఖం కలిగినటువంటి దేవత.
దశమహా విద్యల్లో ఉన్నటువంటి చిన్నమస్త ప్రచండ చండిక వజ్ర వైరోచిని ఆమెను బౌద్ధులు వజ్ర వారాహిగా భావించారు. వరాహముఖం కలిగిన దేవత అని కొన్ని గ్రంథాలలో ఉన్నది. కొన్ని చోట్ల ఏమిటి అనంటే వరాహముఖం కాదు, మానవ ముఖమే, వరాహం ఆమె యొక్క కిరీటం మీద ఉంటుంది అన్నాడు ఆ బౌద్ధాచార్యుడు. వజ్రవారాహి అనంటే వరాహ కిరీటం కలిగింది ఆమె, ది డాన్సింగ్ ఏంజల్ ఇన్ ది స్కైస్, వజ్ర వైరోచిని ఆమె అని చెప్పి ఆమెను గురించి తపస్సు చేశాడు. వజ్ర వారాహిని గురించి చేశాడట. దేవి ప్రత్యక్షమైంది. దేవి ప్రత్యక్షమై నాయన నీకు ఏం కావాలి అని అడిగింది. అమ్మా నాకు అమరత్వం కావాలి, సావు లేకుండా ఉండాలి. బ్రహ్మదేవుణ్ణి రాక్షసులందరూ అదే కోరేవాళ్ళు. ఆయనేమో అది ఒక్కటి తప్ప ఇంకేదన్నా కోరండి అనేవాడు. వీడు ఏవో ఎగ్జామ్షన్స్ రకరకాల అన్ని పెట్టి పెట్టేవాడు. ఎక్కడో చిన్న లూప్ హోల్ ఉంటుంది, తర్వాత వచ్చి కొట్టేసేవాడు విష్ణుమూర్తి. మరత్వం ఇవ్వటానికి వీల్లేదు నాయన, ఇంకేదన్నా అడుగు అన్నది. అంటే అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు, నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు, తథాస్తు అన్నది. ఇంకొంచెం ఉంది అమ్మా వరం అడుగు నాయన, నీవు కూడా నన్ను చంపకూడదు, నీవు కూడా నన్ను చంపకూడదు, తథాస్తు అన్నది. ఇది ఎట్లా ఈ రెండు పరస్పర విరుద్ధాలు కదా. అంటే ఉంటుంది దాంట్లో మళ్ళీ ఏదో ఓ దేవరహస్యం ఉంటుంది. వీడిని చంపవలసిన స్థితి వచ్చింది. వీడి దుర్మార్గాలు భరించలేకపోతున్నారు దేవతలు ఋషులు అందరూ కూడా. విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చాడు, చంపాడు. ఇది ఎట్లా మరి వరానికి విరుద్ధం కదా. అంటే వారాహీదేవి స్త్రీ మూర్తి, ఆమె వచ్చి చంపలేదు, కానీ ఆమె యొక్క పురుషస్వరూపం వరాహమూర్తి. పురుషస్వరూపంగా వచ్చాడు అంటే పురుషుడు చంపాడు, స్త్రీ చంపలేదు, కానీ ఆమె యొక్క మూర్తే ఈయన. అందువల్ల ఆమె చంపలేదు, ఆమె చంపింది. ఈ రెండింటినీ తంత్ర గ్రంథాలు ఇలా సమన్వయం చేసినాయి. హిరణ్యాక్షుణ్ణి చంపినటువంటి శ్వేత వరాహావతారం అవతారములన్నిటిలోకి మొట్టమొదటి అవతారం. సృష్టి ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి అవతారం అది. కాబట్టి ఈ కల్పానికి శ్వేతవరాహ కల్పము అన్న పేరు వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నది పోనీ, తాత్కాలిక అవతారం వరాహావతారం వచ్చింది, హిరణ్యాక్షుణ్ణి చంపింది, అదృశ్యం అయిపోయింది, పని అయిపోయింది కదా. వచ్చిన పని అయిపోయింది. వచ్చిన పని అయిపోయిన తర్వాత కూడా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి పోదామని అనిపించదుట. ఇక్కడ వాళ్ళకు కూడా, పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు, రావణాసురుడిని చంపాడు, పని అయిపోయింది, తర్వాత వెళ్ళాడా. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకమవాప్స్యతి. తర్వాత 11,000 సంవత్సరాలు ఉన్నాడు. ఈ రావణాసురుడి కథ అంతా ఎంతకాలంలో జరిగింది? మొట్టమొదటి కొద్ది సంవత్సరాల్లోనే జరిగింది. తర్వాత 11,000 సంవత్సరాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఏమో ఉందామనుకున్నాడు, ఉన్నాడు. మళ్ళీ దేవతలందరూ దిగొచ్చి ఆ దుర్వాస మహర్షిని వాళ్ళని వీళ్ళని పంపించి నువ్వు త్వరగా రావయ్యా బాబు, ఇక్కడ ఎంతకాలం ఉంటామని బతిమలాడి ఏదో వచ్చేట్టు చేసుకున్నారు. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవతలకు కూడా విష్ణుమూర్తి కూడా ఇక్కడ ఉందామని అనిపిస్తుంది. ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ హాయిగా ఉంటుంది, ఇక్కడ భూమి మీద. వరాహావతారం కూడా అట్లనే జరిగింది అని కాళీ పురాణం చెప్తుంది. ఆయన ఉన్నాడు, హిరణ్యాక్షుణ్ణి చంపాడు, భూదేవిని పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేస్తున్నాడు, హాయిగా ఉంది. దేవతలు వచ్చారు, స్వామి వచ్చిన పని అయిపోయింది, మీరు వైకుంఠానికి రండి అంటే ఇప్పుడు నేను రాను పో అన్నాడు. నేను రాను పో అన్నాడు. ఏం చేస్తారు ఆయన, ఊరుకున్నారు. కొన్నాళ్ళు గడిచింది, 4 పిల్లలు పుట్టారు. వాళ్ళేమో రాక్షసులు అయిపోయినారు, లోకాలను బాధిస్తున్నారు వాళ్ళు. విష్ణుమూర్తి కొడుకులు, విష్ణువు యొక్క అవతారం, ఆయన ఏమంటానికి లేదు. పెద్దవాళ్ల పిల్లలు, చాలా చోట్ల చూడండి పెద్ద పెద్దవాళ్ల పిల్లలే రౌడీలుగా దుర్మార్గులుగా రకరకాలుగా పనులు చేస్తుంటారు. మనం రాజకీయాలను చూస్తుంటారుగా, పెద్ద అధికారుల కొడుకులు వాళ్ళు పెద్ద ఇదైతే ఉంటారు. వాళ్ళు మహామంత్రుల యొక్క కొడుకులు, వాళ్ళే అసలు రాజ్యాలను శాసిస్తుంటారు. వీళ్ళ పని అట్లనే అయింది. దేవతలు ఏం చేయాలో తోచలేదు. మళ్ళీ భూదేవి గర్భవతిగా ఉన్నది, 4 పిల్లలు పుట్టారు, మళ్ళీ గర్భం. దేవతలకు చూస్తే ఆ గర్భంలోనేమో మహారాక్షసుడు ఉన్నాడు, ఈ 4ని మించినటువంటి వాడు.
వాడు ఏం చేస్తాడు, వాడు కనుక పుట్టేటట్టయితే తెలియదు, అందుకని నీకు లాభం లేదని చెప్పి మళ్ళీ వెళ్ళి మరొకసారి ఫైనల్గా బతిమిలాడారు. అసలు నా దగ్గరికి రావద్దు బాగుండి అన్నాడు ఆయన. నేను రాను ఇప్పట్లో వైకుంఠానికి, ఇక్కడ హాయిగా ఉంది నాకు అన్నాడు. అప్పుడు అందరూ పోయి శివుడితో చెప్పారు.